మా నాయకుడికి ఢిల్లీలో ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా మా నాయకుడికి అపాయింట్మెంట్ ఖరారవుతుంది. ఇది తరచుగా వైసీపీ సీనియర్లు చెప్పుకునే మాట. నిజమే, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా లభించని విధంగా సీఎం జగన్కు ఇప్పుడు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. జగన్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పరిస్థితిని గమనిస్తే ఇప్పటి వరకు దాదాపు 10 సార్లైనా జగన్ ఢిల్లీ పెద్దలను కలిసి ఉంటారు. మంచిదే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ ఢిల్లీ పర్యటనలో ఉండి ఉంటే ప్రతి ఒక్కరూ హర్షించాల్సిందే. కానీ జగన్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా ఆ సమయంలో రాష్ట్రంలో ఏదో ఒక వివాదం తారాస్థాయిలో ఉండడం గమనార్హం. గతంలో రాజధాని విషయం తీవ్ర రగడ సృష్టించిన సమయంలో జగన్ ఢిల్లీలో పర్యటించారు. ఆ తర్వాత ఎన్నికల సంఘంతో వివాదం ఏర్పడి రోడ్డెక్కిన తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇక తెలంగాణతో తీవ్ర స్థాయిలో ఏర్పడిన జల వివాదాల నేపథ్యంలో ఒకసారి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయంటూ హైకోర్టు డీజీపీని పిలిపించినప్పుడు కూడా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల సంఘంతో వివాదాలు నడుస్తున్నాయి, మరోవైపు ఆలయాలపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, ఇంకోవైపు తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈ పరిణామాలను గమనిస్తే జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఈ సమస్యలపైనే అక్కడి పెద్దలు ప్రస్తావించారనేది బీజేపీ నేతల మాట. కానీ ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టు లేదా వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నట్టు అభివృద్ధి కోసమే వెళ్ళి ఉంటే ఎక్కడి గొంగలు ఎక్కడే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే ఎప్పుడు ఏపీలో వివాదం చెలరేగినా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వస్తుందంటే సీఎం జగన్కు వాళ్ళు తలంటూపుతున్నారనే భావన బలపడుతోంది. మరి ఈ విషయం ఏంటనేది తెలియాలి, వెయిట్ చేయాల్సిందే. ఈ విషయం తెలుసుకోవాలంటే